రెడ్డి గారు దయ్యం కంటే భయంకరమైన ఏది సార్? మన దరిద్రంరా. అలా చెప్పారు సార్? దీనికి షేకండి ఎందుకురా? నేను షేకండి ఇప్పుడు ఇచ్చాను సిద్ధు గారు. మరి చెయ్యవరిది సిద్ధు గారు, సిద్ధు గారు, సిద్ధు గారు. హలో, శ్రీనివాస్ రెడ్డి గారు. అవును సార్. యా, మేము మస్తీ టైం రేడియో నుంచి ఆనంద బ్రహ్మ టీం మాట్లాడుతున్నాం సార్. మీరు అంటే మీరు ఆనంద బ్రహ్మ టీమే, మేము కూడా మళ్ళీ ఆనంద బ్రహ్మ టీమే ఇక్కడ. అందుకని మీతో కొంచెం మాట్లాడదామని కాల్ చేసాను సార్ మస్తీ టైం నుంచి. ఎలా ఉన్నారండి? బాగున్నారు సార్, బాగున్నారు. మీరంతా బాగున్నారు? యా, మేము చాలా బాగున్నాం అండి. మన శశిదేవ్ రెడ్డి గారు కూడా ఉన్నారు మాతో స్టూడియోలో ఇవాళ. శ్రీనివాస్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డాలస్, గుడ్ ఈవినింగ్ ఇన్ హైదరాబాద్. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. మా ప్రొడ్యూసర్ గారు, ఆయన పేరు చెప్తుంటే మాకు అర్థం కాలే. మా ప్రొడ్యూసర్ అంటే అర్థం. మీ ప్రొడ్యూసర్ గారు అండి. ఏంటి సార్, బాగా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఫస్ట్ కాపీ చూసుకున్నారా? ఏంటి, ఫస్ట్ కాపీ చూశానండి. సినిమా చాలా బాగా వచ్చినది. అండ్ ఇప్పుడు ఫస్ట్ కాపీ కంటే ట్రైలర్ లో మీ డైలాగ్ గురించి, నేను ఎక్కడికి పోతే అక్కడ దే ఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ యువర్ డైలాగ్. మీకు మా ఆడియన్స్ కోసం మీరు ఆ డైలాగ్ ఏమైనా చెప్పగలుగుతారా? పంచేంద్రియాలు అది చెప్తానండి సార్. ఆ డైలాగ్, ఆ సీన్ గురించి చెప్పారండి కొమ్మదీసా. ఇప్పుడు జనాలకి ఏం చెప్పలేదండి ఆ డైలాగ్. కొంచెం మా శ్రోతల కోసం మీరు చెప్తే. మీరు భలే మేము డబ్బులు తీసుకోకుండా డైలాగ్ గురించి చెప్పాం కదా సార్. మాకు డబ్బులు ఇస్తేనే మేము డైలాగ్ చెప్తాం. మాకు డబ్బులు ఇవ్వకుండా డైలాగ్ చెప్పమంటే ఎంత చెప్తాం? రెండోసారి, మూడోసారి. శ్రీనివాస్ రెడ్డి గారు ఇస్ వెరీ జోవియల్ క్యారెక్టర్ అండి, అండ్ వి ఎంజాయ్డ్ థర్రోలీ ఇన్ ద సెట్స్. కానీ దీంట్లో హైలైట్ ఏంటంటే, మన దరిద్రాల కన్నా దెయ్యాలు భయంకరమైనవి కావనే డైలాగ్ మాత్రం నాకు మొదటి నుంచి బాగా ఫేవరెట్ ఈ సినిమాలో. మోషన్ పోస్టర్ లో ఏదైతే మన సినిమాకి మెయిన్ థీమ్ ఉందో, అంటే జనరల్ గా మనకున్న దరిద్రాల కన్నా దెయ్యాలు భయంకరమైనవి కావు సార్. మనకున్న ప్రాబ్లమ్సే మనకి పెద్ద దెయ్యాలు. దట్స్ వెరీ ట్రూ అండి. అది ఆ కంటెంట్ తో బ్రహ్మాండంగా రాశారు మహి గారు. మెయిన్ విజయ్ గారు కూడా నా దగ్గరికి నన్ను ఫస్ట్ పిలిచినప్పుడు, ఇప్పుడు ఈ కాలంలో మళ్ళీ హర్రర్ కామెడీలు ఎందుకు సార్, వదిలేండి సార్ అన్నది. ఓకే సార్, ఓకే, మీకు ఇష్టం లేకపోతే చేయొద్దు, ఒక్క 5 మినిట్స్ సార్ అని చెప్పి పాయింట్ చెప్పంగానే మొత్తం కథ వినేసి ఓకే అక్కడ అప్పుడే ఓకే చేసుకోవచ్చు. స్పాట్ లో మీరు కథ విన్న వెంటనే దీన్ని ఓకే చేసేస్తారనమాట. మేము ఎంత కాన్ఫిడెంట్ గా ఈ కథని ఓకే చేసామో, ఎంత కాన్ఫిడెంట్ గా ఈ సినిమాలు యాక్ట్ చేసాం, మీ ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడటం అనేది ఆడియన్స్ వినేటప్పుడు ఏమనుకుంటారంటే, శ్రోతలు ఇలాంటి సినిమా ప్రమోషన్ల కోసం ఏదో మాట్లాడుతూ ఉంటారు అనుకుంటారు. కానీ రేపు ఆగస్ట్ 18 మన గ్యారంటీ అవును, ఈ అబ్బాయి చెప్పింది ఆ రోజు రేడియోలో చెప్పింది నిజమే అనుకుంటున్నా. ఒక రోజు ముందే చూసేస్తాం మేము ఆగస్ట్ 17 సాయంత్రం చూస్తామండి, విచ్ ఇస్ ఆగస్ట్ 18 ఇన్ ఇండియా. ఆగస్ట్ 18 మార్నింగ్ ఇన్ ఇండియా అంటే ఒక రోజు టెక్నికల్ గా మేము ముందు అనుకుంటాం కానండి, మనకంటే ఇండియాలోనే ముందు కదా. అంటే మీరు ముందే మాకన్నా ఒక రోజు ముందు చూసేస్తున్నారు సినిమా. అంటే టెక్నికల్ గా సార్ 17 చూసేస్తాం, మీరు 18 చూస్తారు, మేము 17 చూస్తాం. బట్ కానీ ఒకే మాకు ఇంకో 2 రోజులు ముందే మన 17 షో డాక్టర్ అంటున్నారు, అప్పుడు మీకన్నా ముందు మేము చూస్తాం. మీరు సూపర్ అండి. కానీ సినిమా ముందు చూద్దామనే సార్. మీ తర్వాత ఎవరైనా చెప్పండి సార్. కానీ ట్రైలర్ చూసిన తర్వాత మీరు డైలాగ్ మాత్రం లాస్ట్ వీక్ మా కోఆర్జే శ్రీనివాస్ గారు చేశారు, ఆయన పేరు కూడా శ్రీనివాసే. ఒక మా ఏమన్నారంటే, ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ గారు డైలాగ్ ఉంటుంది. సాయి కుమార్ గారు చూస్తే ముందు అసలు అప్పటివరకు సాయి కుమార్ అంటే ముందు గుర్తొచ్చేది పోలీస్ స్టోరీ. ప్రస్థానం వచ్చిన తర్వాత సాయి కుమార్ గారు అంటే పోలీస్ స్టోరీ కాకుండా ఇప్పుడు ప్రస్థానం అందరు గుర్తొస్తుంది.
అలాగా అవినాష్ రెడ్డి గారు అంటే మాకందరికి ఫస్ట్ గుర్తుకొచ్చింది ఏంటంటే ఈడియట్ లో మీరు ఒక టైమింగ్ డైలాగ్ ఇస్తారు పోలీస్ స్టేషన్ లో, మీరు వెంటనే నాకు బూస్ట్ అంటారు చూసారా, అది గుర్తొస్తుంది అందరికి. కానీ దీని తర్వాత ఈ ట్రైలర్ విన్న తర్వాత ఈ మూవీ చూసిన తర్వాత ఖచ్చితంగా శ్రీనివాస్ రెడ్డి గారిని గుర్తొచ్చింది మాత్రం ఫస్ట్ ఈ డైలాగ్ అండి. అంత ఇంప్రెసివ్ గా ఇంపాక్ట్ గా ఉంది అసలు డైలాగ్ మాత్రం. అసలు ఆ సిచ్యుయేషన్ కూడా చాలా బాగుంటదండి. ఓకే, సినిమాలో అది వచ్చినప్పుడు జనాలకి మామూలు కూడా వస్తారు, అసలు ఇలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది సార్. హర్రర్ సినిమాల్లో కొత్త జోనర్ ఇలాంటి ఆలోచన మహి కూడా గొప్ప ఆలోచన. ఇలాంటి సినిమా నీ ప్రొడ్యూసర్లు మీ పక్కన ఉన్న ప్రొడ్యూసర్ మా పక్కన ఉన్న ప్రొడ్యూసర్ ఇద్దరు కలిసి ఇలాంటి సినిమా తీయటం అనేది చాలా గ్రేట్, చాలా హ్యాపీ, ఆనందించదగ్గ విషయం. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆన్ ద ఎయిర్ యూ కెన్ విష్ మాహి టుడే ఇస్ హిస్ బర్త్డే. ఎవరు సార్? మాహి గారు అండి, మన కెప్టెన్ ది కెప్టెన్ ఆఫ్ ద షిప్ సార్, డైరెక్టర్ గారు అంటండి. మహి గారు బర్త్డేనా? అవునండి. ఆయన ఏంటన్న అడిగితే సార్ ఇవన్నీ ఏం చేసుకుంటాం సార్ అన్నాడు. మొన్నే సార్ ఏంటి సార్ ఈరోజు స్పెషల్ అంటే అవన్నీ ఏం లేవు సార్, మనకి పని ముఖ్యం సార్ అంటే ఆనందో బ్రహ్మతో విజయాన్ని అందుకోబోతున్నాం మా మహి గారికి జన్మదిన శుభాకాంక్షలతో ఈ శ్రీనివాస్ రెడ్డి. థ్యాంక్స్ అండి, చాలా చక్కగా చెప్పారు సార్. సో డైలాగ్ ఏమైనా చెప్పగలరండి? ఆర్జే గారు పేమెంట్ ఇస్తే పేమెంట్ ఇప్పుడు తీసుకోగానే జేబులో పెట్టుకొని వెంటనే చెప్పేస్తారు సార్, వెంటనే చెప్పేస్తారండి. ఇంకా ఇక్కడ నుంచి అక్కడికి మనీ ట్రాన్స్ఫర్ చేసే టెక్నాలజీ లేదు సార్. కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ శిల్పకళా వేదికలో జంజాల్ గారికి సంబంధించిన కార్యక్రమం ఒకటి జరుగుతుంటే ఈ ఫోన్ రాగానే పక్కకు వచ్చి మాట్లాడు. ఓకే ఓకే. ఇప్పుడు ఈ డైలాగ్ ఇక్కడ గట్టిగా చెప్తా ఉంటే జనాలు చూసి ఈయన గ్యామైన మొన్నడుగా బాగానే ఉన్నాడు అనుకుంటారు. అలా అని కొంచెం లోలో చెప్పా అనుకోండి, ఇంపాక్ట్ ఉండదు. కొంచెం హైలో, అది చాలా హైలో ఎమోషన్ చెప్పింది డైలాగ్ అనమాట. అందుకే నేను ఏమి మాట్లాడలే, మీరు రెండు సార్లు అడిగినా దాటేసింది. అవి వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ యూ టు, ఆల్రెడీ మేము ట్రైలర్ ప్లే చేశాము అండ్ వి శ్రోతలకు వినిపించాము ఆ డైలాగ్, కొన్ని చాలా సార్లు విన్నాం ఆ డైలాగ్ మేము. అండ్ దట్ ఈస్ మేము అమెరికా వస్తాం సార్ సినిమా రిలీజ్ అయిన తర్వాత సెకండ్ వీక్ తప్పకుండా వచ్చి అందరితో పాటు బాగా ఎంజాయ్ పండుగ చేస్తున్నామండి. డాలస్ రండి సార్, ఖచ్చితంగా మీరు డాలస్ వస్తే మా డాలస్ శ్రోతలందరూ, డాలస్ అయితే మనకి ఇంకొక లిటిల్ ఇండియా ఇది. అవునండి, అవును ఎక్కడికి వెళ్ళినా సరే మన ఇండియన్స్ తెలుగు వాళ్ళు అయితే ప్రత్యేకించి చెప్పని అవసరం లేదు. ఇక్కడంతా మన పండుగలు కానీ ఏమైనా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం మనం అయితే డాలస్ లో. అన్ని చోట్ల ఉంటారు కానీ డాలస్ ఏంటంటే ఇంకా సొంతూరు లాగా. అదే మన సొంతూరు, మేమైతే ఇంకా డాలస్ అంటే మా ఊరని ఫీల్ అయిపోతూ ఉంటాం. యా చాలా థ్యాంక్స్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ ఆన్ ద ఎయిర్. ఐ నో యూఆర్ బిజీ బట్ థ్యాంక్స్ ఫర్ టేకింగ్ ద టైమ్ అండి. యా సార్, ప్రొడ్యూసర్ గారు చెప్పండి సార్. అది మరీ జనాలు లేక మీరు దాని తర్వాత డబ్బులు లెక్క పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, పిలవండి సార్. నేను రెండు రోజులు ఖాళీ ఉంటే వచ్చి కొంచెం లెక్క పెట్టి దగ్గరికి ఎంత వచ్చింది లాభం ఏంటి అది రాసి వచ్చారు. తప్పకుండా అండి, డాలస్ కలెక్షన్స్ అన్ని మనం చూసుకుందాం. ఆగస్ట్ 18th ప్రేక్షకులందరూ ఆనంద బ్రహ్మ చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. మేము మంచి సినిమా తీసాం, మళ్ళీ ఓ మంచి ప్రయత్నాన్ని మీరందరూ ప్రోత్సహించాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ కమింగ్ ఆన్ ఎయిర్ సార్. బై బై. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ.